74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు శకటాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీక్షించారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, is going to review the parade. The Director General of Police of Andhra Pradesh, Sri D. Gautam Sawang IPS, and Parade Commander, Sri Vakul Jindal IPS, is accompanying Honorable Chief Minister on review vehicle. Akalito Alladutunna Variki Annam Pettadam, Dahanto Kanneelu Saitham Inkipothunna Jananiki Neellivvadam, దిక్కుతోచని స్థితిలో ధైర్యం చెడిన ప్రజలను ఆదరించడం ఇవే దైవిక లక్షణాలు. క్రియలు లేని కబులు మృతం అని నమ్మి ఆంధ్రావనిలో కుల మతాలకు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాల్ని 100% సంతృప్తి స్థాయితో అవినీతికి ఆస్కారం వివక్షకు వీలు లేకుండా అందిస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి, కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ నేను ఉన్నాను అని మాటలతో కాక క్రియలతో నిరూపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి ద్వారా 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. మనబడి నాడు నేడు మొదటి దశలో 3,600 రూపాయల కోట్లతో పాఠశాల రూపురేఖను సమూలంగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న గోరుముద్ద ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు 67,500 రూపాయల పెట్టుబడి సాయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యం